వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను లక్ష్మి. ముందుగా హెడ్లైన్స్. కాంగ్రెస్ శ్రేణుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన గాంధీజీ వర్ధంతి కార్యక్రమాలు, యువత గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని సూచించిన నాయకులు. ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్. గని ప్రమాదంలో మరణించిన కార్మికుల వారసులకు సూటబుల్ జాబ్ ఇవ్వాలని డిమాండ్ చేసిన గుర్తింపు సంఘ నాయకులు. రిటైర్డ్ కార్మికులను పర్సనల్ డిపార్ట్మెంట్ క్వార్టర్ సెక్షన్ల అధికారులు వేధిస్తున్నారని ఆరోపణ. గోదావరి కన్లో సందడి చేసిన సినీ హీరో బిగ్ బాస్ విన్నర్ సోహెల్ తన సినిమాలను పారిశ్రామిక ప్రాంత ప్రజలు ఆదరించడం లేదని ఆవేదన. ఆల్ఫోన్స్ నరేందర్ రెడ్డి వనజ దంపతుల వివాహ వార్షికోత్సవ వేడుకలు. రెడ్డి కలం మాసపత్రిక ఎడిటర్ చింతిరెడ్డి లక్ష్మీకళ కొండలరెడ్డి సహచరులతో పాకెట్ మనీ పంపిణీ. మహాత్మాగాంధీ వర్ధంతిని ఘనంగా నిర్వహించిన టీడీపీ శ్రేణులు అహింసా మార్గంతో స్వాతంత్ర్యం సాధించారని ఘన నివాళి. మంగళవారం జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతిని కాంగ్రెస్ పార్టీ గోదావరి కని పట్టణ అధ్యక్షులు తిప్పారపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొంతల రాజేష్ హాజరై కని ప్రధాన చౌరాస్తాలోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ, అహింస మార్గంలో సత్యాగ్రహమే ఆయుధంగా దేశ స్వాతంత్ర్యం కోసం ముందు నడిచి కోట్లాది మంది ప్రజలను తమ వెంట నడిపించిన మహానాయకుడు మహాత్మా గాంధీ అని కొనియాడారు. ఆయన వర్ధంతిని అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా జరుపుకుంటామని, యువత ఆయన ఆశయాల బాటలో నడవాలని పిలుపునిచ్చారు. దేశంలో మన భారతదేశం రావడానికి ముఖ్య పాత్ర పోషించినటువంటి గాంధీజీ ఆశయాలు ఎక్కువ కూడా కొనసాగిద్దాం. ఎందుకంటే స్వాతంత్రం కోసం ఏ విధంగా చేసిండో ప్రధానంగా తెలుసు. అందుకనే ఆయనకు జాతికే పిత అయిండు. మరి ఆయన మార్గం నడిచేందుకు కూడా కాంగ్రెస్ వాళ్ళ పాటు ఎప్పుడు ఉంటుంది. ఈ దేశం సుభిక్షంగా ఉండాలంటే ఈ మతదత్వ పార్టీలు కానీ బీఆర్ఎస్ పార్టీలు కానీ అది ఎవరితోను కాదు, ఓన్లీ కాంగ్రెస్ పార్టీతో అవుతుంది. ప్రజలకు పేదలకు న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. రానున్న లోక్సభ ఎన్నికల్లో ఎలాగైతే మక్కార్ సింగ్ రాజశేఖర్ ఏ విధంగా మెజార్టీ ఇచ్చారో దానికన్నా ఒక్క ఓటైనా వేసి మహిళలందరూ జనాలందరూ రాము నిజవర్గ ప్రయాణంతో కూడా మరి అత్యధిక మెజార్టీతో రానున్న ఎంపీ ఎలక్షన్లో మరి మక్కార్ సింగ్ ఆధ్వర్యంలో మరి మేము అందరూ కూడా పనిచేస్తాం కాబట్టి మన ఆధ్వర్యంలో మరి మాకు ఇక్కడ ఎంపీకి లీడ్ చేయాలని చెప్పి జాతిపిత ఆశయాలు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కొనసాగించాలని చెప్పి మరి అందరూ కూడా కొనసాగిస్తామని చెప్పి ప్రముఖంగా చెప్తున్నాం. ఈరోజు మన భారతదేశ జాతిపిత మహాత్మా గాంధీ గారి 76వ వర్ధంతి సందర్భంగా స్థానిక గోదావరికని పట్టణంలో ప్రధాన చౌరస్ నివారణ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులు స్వాతంత్రం రావడానికి ఎంతోమంది మహనీయులను ముందుండి నడిపిన ఘన చరిత్ర మహాత్మా గాంధీ గారి వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లి ప్రతి ఒక్కరు కూడా యువత, ముఖ్యంగా యువత మరి వారి మార్గంలో శాంతి మార్గంలో పయనించి మరి వారి ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని కోరుతూ. ఇంకా ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ దాని అనుబంధ సంఘాల నాయకులు నాయిని ఓదులు, కొప్పుల శంకర్, పెద్దెల్లి ప్రకాష్, తాళపల్లి యుగంధర్, సుతారి లక్ష్మణ్ బాబు, గడ్డం శేఖర్, పంజా శ్రీనివాస్, కళ్యాణి సింహాచలం, బొమ్మక రాజేష్, వీరబోయిన రవి యాదవ్, గుమ్మడి రవి, ఫజల్ బేగ్, గుంపుల తిరుపతి, కనకలక్ష్మి, మాలెం మధు, నంది వెంకటేష్, గడ్డం సది, కంకణాల రాజు, కాసు శ్రీకాంత్, సాయి, ఉదయరాజ్, మల్లయ్య, కుంటా సది, రామ్కి, నాంపల్లి రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎస్డిఎఫ్, డిఎంఎఫ్టి, సిడిపి, సిఎస్ఆర్, సిబిఎఫ్ ఫండ్స్ అభివృద్ధి పనుల పురోగతిపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీతో కలిసి సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద మంజూరు చేసిన పనులలో ప్రారంభించిన వాటిని త్వరగా పూర్తయ్యే విధంగా చూడాలని, జిల్లా వ్యాప్తంగా ఒకే విధంగా బస్ షెల్టర్ల ఏర్పాటు దిశగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కోరారు.
గతంలో వచ్చిన వరదలను దృష్టిలో ఉంచుకొని అవసరమైన చోట డ్రైన్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. రాబోయే సమావేశానికి అధికారులు ప్రస్తుతం జరుగుతున్న పనుల వివరాలు, ఆ పనులు పూర్తయ్యే తేదీని తెలియజేస్తూ రిపోర్టు సమర్పించాలని, జిల్లా వ్యాప్తంగా వాటర్ ల్యాగింగ్ జరగకుండా అవసరమైన చోట్ల రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని, వైకుంఠధామానికి రోడ్డు మార్గం ఉండే విధంగా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఇంకా ఈ సమావేశంలో ముఖ్య ప్రణాళిక అధికారి గంపా రవీందర్, పంచాయతీరాజ్ ఈఈ బి గిరీష్ బాబు, ఎస్ఈ సిహెచ్ రషీద్, ఆర్ఎన్బిఈఈ సి రాములు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్లో వచ్చిన విరామం. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్డ్ స్పెయిన్, ఓల్డ్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ ఎంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. కాంటాక్ట్ 888-6246-777-9009-5-2928. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్, ఎండిడిఎం, న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్ 8439-333-03-9989-497-898. సింగరేణిలో గని ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల వారసులకు సూటబుల్ జాబ్ ఇవ్వాలని సింగరేణి కాలనీస్ వర్కర్స్ యూనియన్, ఏఐటియుసి గుర్తింపు సంఘ కేంద్ర కార్యదర్శి కవ్వంపల్లి స్వామి, బ్రాంచ్ కార్యదర్శి ఆరెల్లి పోషం, బ్రాంచ్ సహాయ కార్యదర్శి రంగు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మంగళవారం గోదావరికని భాస్కర్రావు భవన్లో జరిగిన ఏఐటియుసి కార్యకర్తల సమావేశంలో వారు పాల్గొని మాట్లాడుతూ, 2A ఇంక్లైన్ గని ప్రమాదంలో మైనింగ్ సర్దార్ మాందాడి సమ్మిరెడ్డి మృతి చెందడం అత్యంత బాధాకరమని, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సింగరేణి యాజమాన్యం ఉత్పత్తికే ప్రాధాన్యతనిచ్చి రక్షణ చర్యలు పాటించకపోవడం వల్ల విలువైన ప్రాణాలు బలవుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి యాజమాన్యమే పూర్తి బాధ్యత వహించాలన్నారు. గుర్తింపు సంఘం అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య కృషితో సమ్మిరెడ్డి కుమారునికి ఫోర్మెన్ ట్రైనీగా ఉద్యోగం ఇవ్వడానికి అంగీకరించిన సీఎండి బలరాం నాయక్కు ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు వారసులకు సూటబుల్ జాబ్ ఇచ్చే విధంగా కార్పొరేట్ స్థాయి చర్చల్లో ఏఐటియుసి ఒక ఒప్పందం చేయడానికి కృషి చేస్తుందని పేర్కొన్నారు. సింగరేణిలో రిటైర్డ్ కార్మికులకు క్వార్టర్స్ వెరిఫికేషన్ సర్టిఫికెట్ ఇవ్వకుండా నెల తరబడి జీఎం ఆఫీసుల చుట్టూ తిప్పుకుంటూ గ్రాట్యుటీ చెల్లించకుండా ఆర్జీవన్ యాజమాన్యం వేధింపులకు గురి చేస్తుందని వారు ఆరోపించారు. ముఖ్యంగా ఆర్జీవన్ పర్సనల్ డిపార్ట్మెంట్, క్వార్టర్ సెక్షన్లు తీవ్ర జాప్యం చేస్తున్నాయని వారు విమర్శించారు. ఆర్జీవన్ యాజమాన్యం ఈ విధానం మానుకోవాలని, పెండింగ్లో ఉన్న ఇలాంటి కేసులకు వెంటనే పరిష్కారం అందించాలని, లేకుంటే బాధితులతో కలిసి ఏఐటియుసి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. 20 లక్షల గ్రాట్యుటీ నెల తరబడి రిటైర్డ్ కార్మికులకు చెల్లించకుండా ఆపే అధికారం ఎవరిచ్చారని వారు ఆర్జీవన్ యాజమాన్యాన్ని ఈ సందర్భంగా ప్రశ్నించారు. సొంత ఖర్చులతో కట్టుకున్న షెడ్లతో సహా క్వార్టర్ అప్పగించినప్పటికీ సతాయించడం సరికాదని పేర్కొన్నారు. ఇలాంటి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. అదేవిధంగా రిటైర్డ్ ఉద్యోగులకు సిపిఆర్ఎంఎస్ ట్రస్ట్ బోర్డు ఈ నెల 25న కోల్కతాలో జరిగిన సమావేశంలో అవుట్ పేషెంట్ ట్రీట్మెంట్ కోసం భార్యాభర్తలిద్దరికీ చెరి 25,000 రూపాయలు చెల్లించడానికి అంగీకారం తెలిపిందని వారు పేర్కొన్నారు. హెల్త్ కార్డు కింద 8 లక్షలు కాకుండా అధికారులకు ఇచ్చిన విధంగా 25 లక్షలు ఇన్ పేషెంట్ కింద చెల్లించాలంటూ వారు డిమాండ్ చేశారు. సింగరేణిలో పదవీ విరమణ పొందినటువంటి కార్మికులకు చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. సిపిఆర్ఎంఎస్ కార్డు తీసుకున్న తర్వాత కూడా అనేక హాస్పిటల్స్లో దాన్ని అనుమతించకుండా వాళ్ళకి వైద్యం చేయకుండా వేధించడం అనేది జరుగుతున్నది. సిపిఆర్ఎంఎస్ కార్డు ద్వారా భార్యకు భర్తకు ఇద్దరికి కలిపి 8 లక్షలు వర్త్ ఉన్నప్పటికీ వాళ్ళకి అవుట్ పేషెంట్ ట్రీట్మెంటు ఇవ్వకుండా కూడా అనేక సందర్భాల్లో వేధించడం జరుగుతున్నది. ఇన్ పేషెంట్గా ఉంటేనే ఆ కార్డును అనుమతించి అందులో నుంచి డబ్బులు కట్ చేసుకోవడం అనేది జరుగుతున్నది. కానీ మొన్న 25వ తేదీ నాడు సిపిఆర్ఎంఎస్ ట్రస్ట్ బోర్డు మీటింగ్ కోల్కతాలో జరిగింది. అందులో తీసుకున్న నిర్ణయం ఏమిటంటే, మామూలుగా జరిగే పరీక్షలకు, చిన్న జబ్బులకు లేదా మామూలు వైద్య పరీక్షలకు సామాన్యంగా కూడా వెళ్ళి
వాళ్ళు మెడికల్ చెకప్ చేసుకుంటే కూడా జరిగేటటువంటి ఖర్చులు ఏవైతే ఉన్నాయో, భార్యకు భర్తకు శరీర వైద్యులు చొప్పున అవుట్ పేషెంట్గా కూడా ఇవ్వాలని చెప్పి అక్కడ ట్రస్ట్ బోర్డు నిర్ణయించింది. అది సింగరేణి కార్మికులు ఆలోచించాలని చెప్పి తెలియజేయడం జరుగుతున్నది. అట్లాగే ఆ వైద్య సౌకర్యం యొక్క ఆ వర్త్ని ఇంకా పెంచాలని చెప్పి ఆఫీసర్లకేమో సేమ్ ప్రీమియం ఉన్నప్పటికీ, అంటే 40,000 కట్టినా మనం 40,000 కట్టినా వాళ్ళకి 25 లక్షలు, కార్మికునికేమో భార్యకు 4, భర్తకు 4 లక్షలు, ఇది ఒక వివక్ష జరుగుతున్నది. ముఖ్యంగా ఆర్జీవన్లో పర్సనల్ డిపార్ట్మెంట్ చాలా వేధిస్తున్నది రిటైర్డ్ కార్మికులను. క్వార్టర్ అప్పచెప్పేటప్పుడు దాంట్లో షెడ్ ఉన్నది, అది ఉన్నది, ఇది ఉన్నది అని చెప్పి లేనిపోయిన కొర్రీలు పెట్టి 20 లక్షల రూపాయల గ్రాట్యుటీ నెలల తరబడి ఆపుతున్నది. అంటే కార్మికుల కుటుంబం పెరిగి వాళ్ళ యొక్క పెళ్ళిళ్ళు పేరాటాలు జరిగి సొంత షెడ్లు కట్టుకొని సొంత ఖర్చులతోటి వాళ్ళు అప్పచెప్పిన తర్వాత కూడా బాండ్ పేపర్ రాసిచ్చినా, నో అబ్జెక్షన్ రాసిచ్చినా, అండర్టేకింగ్ ఇచ్చినా కూడా సతాయిస్తున్నారు కావాల్సుకొని పర్సనల్ డిపార్ట్మెంట్, ముఖ్యంగా ఆర్జీవన్లో ఉన్నటువంటి పర్సనల్ డిపార్ట్మెంట్ వారు వాళ్ళ ప్రవర్తన మానుకోకపోతే ఆర్జీవన్లో ఉన్నటువంటి 20-25 మంది కార్మికులను తీసుకెళ్లి ఆర్జీవన్ ముందు టెంట్ వేసి కూర్చుండబెట్టి ధర్నా చేస్తామని చెప్పి హెచ్చరించడం జరుగుతున్నది. సింగరేణిలో ఆర్జీవన్ ఏరియాలోని GDK 2A ఇంక్లైన్లో మొన్న 22 తారీఖు నాడు ఒక హాలేజీ యాక్సిడెంట్ జరిగింది. అందులో మైనింగ్ సర్దార్ అయినటువంటి సమ్మిరెడ్డి గారి తీవ్ర గాయాల పాలై కామిలేని హాస్పిటల్కి రిఫర్ చేయబడడం జరిగింది. అందులో వైద్య సౌకర్యాలు బాగాలేవని వాళ్ళ కుటుంబ సభ్యులు కోరిన విధప వారిని యశోద హాస్పిటల్కి కూడా యూనియన్ తరఫున అధ్యక్షుల వారు సీతారామయ్య గారు మాట్లాడి యశోదకు కూడా CNM తో మాట్లాడి CNM గారు వెంటనే స్పందించి యశోదకు కూడా చేయడం జరిగింది. అయినా కానీ అతడు బాగా మేజర్ ఇంజురీస్ అయ్యడం వల్ల ఇన్ఫెక్షన్స్ బాగాయి నిన్న 28వ తారీఖు నాడు ఆయన చనిపోవడం జరిగింది. వారికి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ ఇక ముందు యాక్సిడెంట్లు జరగకుండా సేఫ్టీ మైన్స్ కమిటీ మీటింగ్లు యథావిధిగా కొనసాగించాలని, అదేవిధంగా రేపు జరగబోయే సేఫ్టీ ట్రైపార్టర్ మీటింగ్ ఏదైతే ఉందో ఇవాళ చమ్మిరెడ్డి కుటుంబానికి న్యాయం జరగాలని నిన్న ఏడి హాస్పిటల్లో మైనింగ్ స్టాఫ్ అంతా ధర్నా చేయడం జరిగింది. అంటే ఆఫీసర్స్కు ఒక రూలు, ఏదైతే NCAA ఉద్యోగులకు ఒక రూల్ అనేది ఆడ వాదన జరిగింది. దాన్ని ఇక ముందు ఉండకుండా ఒకే గమ్యం, ఒకే లక్ష్యం, ఒకే కుటుంబం అనే సింగరేణి యాజమాన్యం అందరికీ ఒకే విధంగా ఏదైతే మైనింగ్ యాక్సిడెంట్లో చనిపోయారో ఆఫీసర్కోమో సూటేబుల్ జాబు, NCAA జీతగాళ్ళకోమో సూటేబుల్ జాబ్ లేదు. దాన్ని రేపు రాబోయే సెక్షన్ మీటింగ్లో దాన్ని కూడా అగ్రిమెంట్ చేస్తామని, నిన్న ఆయనకు ఏదైతే హామీ ఇచ్చిండో ఆయనకు సూటేబుల్ జాబ్ ఇస్తానని CNMD గారితో సీతారామయ్య గారు సార్ మాట్లాడటంతో ఆయనకు ఒప్పుకోవడం జరిగింది. ఈ ఒప్పుకోవడం కాకుండా దీన్ని అగ్రిమెంట్ రూపకంగా వచ్చే సెక్షన్ మీటింగ్లో చేస్తామని తెలియజేస్తున్నాం. ఇంకా ఈ సమావేశంలో AITUC నాయకులు S. వెంకటరెడ్డి, గండి ప్రసాద్, కన్నం లక్ష్మీనారాయణ, బండారి శ్రీనివాస్, గొడిసెల నరేష్, పడాల కనకరాజు, బుర్రా భాస్కర్, విక్రమ్, ఆఫీస్ కార్యదర్శి తొడుపునూరి రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లోని 50 డివిజన్లలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జన అధికార సమితి అధ్యక్షుడు న్యాయవాది గజ్జెల్లి వెంకటేశ్వర్లు మంగళవారం గోదావరికని కళ్యాణ్ నగర్లో సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. తన సన్నిహితులు పలువురితో కలిసి దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా కార్పొరేషన్లో అవసరమైన మౌలిక సదుపాయాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. అధికారులు, పాలకులు తగిన దృష్టి సారించాలంటూ సూచించారు. ప్రస్తుతం కొత్త ప్రభుత్వానికి సంబంధించిన పాలకులు చొరవ తీసుకుని అభివృద్ధిపై దృష్టి సారించాలని కోరారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 50 డివిజన్లలో ఉన్నటువంటి ప్రజలకు కావలసిన మౌలిక వసతులపై ఇటు అధికారులు కానీ అటు పాలకులు కానీ పట్టించుకునే పాపాన లేదు. ఎక్కడ వేసిన దొంగలు ఎక్కడ, ముఖ్యంగా సుమారుగా 18 నెలలుగా పైగా గడుస్తున్నటువంటి రీగల్ షూమాటలు మొదలుకొని ఊరస్ థియేటర్ వరకు మేదరిపస్తి కళ్యాణ నగరంలో రోడ్డును అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కోసము పైపులు వేశారు. పైపులు వేశారు కానీ రోడ్డు వేయడం మర్చారు. ఈ రోడ్డు మార్గం గుండా ప్రయాణికులు వెళ్ళాలంటే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని సందర్భంలో కింద జారి పడుతున్నారు. పనులు కూడా, వాహనాలు కూడా రిపేర్లు అవుతున్నాయి. సరే, వాహనాలు రిపేర్ అయినా మంచిదే కానీ మళ్ళీ చేసుకోవచ్చు. మానవుని ఆరోగ్యం పైన ఎలాంటి శ్రద్ధ లేకుండా ఈ కార్పొరేషన్ వాళ్ళు చూస్తున్నట్టు ఉంది. వారి ఆరోగ్యాలు డిస్క్ బ్రేక్ ప్రాబ్లంతో కానీ తీవ్ర అనారోగ్య సమస్యలతో వెంటాడుతూ వారు ఆసుపత్రి పాలవుతున్నారు. ఈ యొక్క
50 డివిజన్లు ఉన్న సమస్యలను వెంటనే గౌరవ ఎమ్మెల్యే గారు త్వరగా చొరవ తీసుకొని ఈ యొక్క సమస్యలు పరిష్కారం చేయాలని వారికి మేము మనవి చేస్తున్నాం. ఇంకా ఈ దీక్షలో యువకులు శీలం శ్రీనివాస్, నీరటి శంకర్, వ్యాపారులు, బుక్ డిపో అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. గోదావరి కన్లో సినీ హీరో బిగ్ బాస్ విన్నర్ సోహైల్ మంగళవారం సందర్శించారు. నూతనంగా నిర్మించిన బూట్ కట్ బాలరాజు సినిమా ప్రమోషన్లో భాగంగా సోహైల్ స్థానిక గాంధీ కాలేజీలోని విద్యార్థులతో కలిసి సందర్శించారు. అనంతరం సినిమా యూనిట్తో కలిసి ప్రధాన చౌరాస్తాలో సినిమా పోస్టర్ను ఆవిష్కరించారు. ఇప్పటి వరకు తాను తీసిన సినిమాలను పారిశ్రామిక ప్రాంత ప్రజలు ఆదరించడం లేదని కొంత ఆవేదన వ్యక్తం చేశారు. ఓ సింగరేణి కార్మికుడికి కొడుకుగా ఈ ప్రాంత ముద్దుబిడ్డగా సినీ రంగంలో రాణిస్తున్న తనను ఆదరించాలని కోరారు. ఫిబ్రవరి 2వ తారీఖున విడుదల కానున్న బూట్ కట్ బాలరాజు సినిమాను సింగరేణి కార్మికులు, రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజలు, అభిమానులు చూసి ఆదరించాలని ఆయన కోరారు. ప్రజలందరికీ నమస్కారం. నేను మీ సింగరేణి ముద్దుబిడ్డ సయ్యద్ సోహెల్. బిగ్ బాస్లో చూసింటారు నన్ను. మా నాన్న టెన్నిస్ ప్లాంట్ ఎన్ఐలో చేసేవాడు, విదేశాల కాలేజీలో ఉండేవాడిని. నేను సింగరేణి కార్మికుడి బిడ్డని. సో నేను బిగ్ బాస్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ అరే సింగరేణి ముద్దుబిడ్డ, సింగరేణి ముద్దుబిడ్డ అని చెప్పి, నాగార్జున సార్, చిరంజీవి సార్, ఇంతమందితోని సింగరేణి అని చెప్పేసి అనిపించుకున్నాడు. నేను ఈరోజు అదే సింగరేణి కార్మికులు, నేను సింగరేణి ముద్దుబిడ్డ అని చెప్పేసి హైదరాబాద్లో చెప్పలేకుండా ఉన్న పరిస్థితికి తీసుకొచ్చిర్రు. ఎందుకంటే మన వాళ్ళని మనం లేపాలి అంటారు, బట్ మా ఇక్కడ ఏంటంటే సింగరేణి కార్మికులు ఏం చేస్తారంటే, మా నాకు తెలిసినంత వరకు ఎవ్వరు, నా ఇంతవరకు 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి, అన్నిటికన్నా అతి తక్కువ ఏదన్నా కలెక్షన్ వచ్చిందంటే అది మన గుదార్గన్ తరఫున నుంచి. చాలా తక్కువ మంది వెళ్ళిర్రు. సో చాలా బాధాకరమైన విషయం. ఇక సినిమా సింగరేణి కార్మికుడు ఎంతోమంది కళాకారులు ఉన్నారు, వాళ్ళందరూ సినిమాలు చేస్తూ ఉంటారు. వాళ్ళ సినిమాలని ప్రోత్సహించాలి మనమే. ఎంతో కష్టపడి మనల్ని చిన్నప్పటి నుంచి కని పెంచిన మన నాన్న సింగరేణి బొగ్గు గనిలు కష్టపడుతూ ఒక్కొక్క రూపాయి పొదుపు చేస్తూ, ఒక్కొక్క రూపాయి ఇది చేసుకుంటూ జమ చేసుకుంటూ పిల్లల్ని పెంచి వాళ్ళ ఆశయాల్ని సపోర్ట్ చేసుకుంటూ ఉంటారు. సో అలాంటి సింగరేణి కార్మికుడు కొడుకుని నేను. సో నన్ను నేను యాక్చువల్లీ నీకు ఏ ఏరియా నచ్చదరాబాయ్ అని అంటే, నేను ఇప్పుడు ఈ మధ్య కాలంలో నేను ఒకటే చెప్తున్నా, నా కరీంనగర్, గోదావరి కని అంటే నాకు నచ్చదు అని చెప్పేసి చెప్తున్నా. ఎందుకంటే నా ప్రతి సినిమా ఇక్కడ రిలీజ్ అయినప్పుడల్లా ఎవ్వరు సినిమాకి వెళ్ళి చూడట్లేదు. ఎందుకు చూడట్లేదో నాకు తెలియదు. బిగ్ బాస్లో ఉన్నప్పుడు అందరు ప్రోత్సహించారు, అదే నేను ఇక్కడ ఉన్నప్పుడు మాత్రం ఎవ్వరు ప్రోత్సహిస్తలేరు, నా ఫ్రెండ్స్ తప్ప. నాదనే కాదు, ఎంతోమంది సింగరేణి కార్మికుల కొడుకులు ఆవేదన ఇది. వాళ్ళ కొడుకులు ఎంతోమంది సినిమాలు చేస్తున్నారు, ఎంతోమంది కళాకారులు వస్తున్నారు. మన గోదార్గన్ నుంచి ఎంతోమంది టాలెంటెడ్ వాళ్ళు మన హైదరాబాద్లో మొన్న వచ్చిన దసరా సినిమాని పెద్ద హిట్ చేసిర్రు. చాలా హ్యాపీగా ఉంది, చాలా గర్వంగా ఉంది. మన సింగరేణి కార్మికులు బిడ్డనే మన శ్రీకాంత్ ఓదేలా. సో చాలా హ్యాపీగా ఉంది. సో అది నానితో తీసిండు కాబట్టి అందరు వెళ్ళి చూసిర్రు. సో చాలా సంతోషకరమైన విషయం అది. సో నేను ఒక బూట్ కట్ బాలరాజు అనే సినిమాతోని ఇప్పుడు నేను ముందుకు వస్తున్నా. నా ఇంతకు ముందు సినిమాల్లా కాకుండా ఈ సినిమా సింగరేణి కార్మికులు ప్రతి ఒక్కరూ చూడాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సిటీ న్యూస్లో ఒక చిన్న విరామం. మొట్టమొదటిసారిగా గోదావరి కని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరి కని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు. ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజి పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, non-AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS, DCH పాల్స్. పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు. 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్,
గోదావరి కని 7660044330. వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. మంగళవారం జాతిపిత మహాత్మా గాంధీ 76వ వర్ధంతి సందర్భంగా గోదావరి కని ప్రధాన చౌరస్తాలోని గాంధీ విగ్రహానికి బీజేపీ రాష్ట్ర నాయకులు ఆసిఫాబాద్ నియోజకవర్గ ప్రభారి ఖ్యాతం వెంకటరమణ ఆధ్వర్యంలో నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఖ్యాతం వెంకటరమణ మాట్లాడుతూ, అహింస ఆయుధంగా దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన మహనీయులు మహాత్మా గాంధీజీ అని, నిమ్న వర్గాల అణగారిన వర్గాల అభ్యున్నతికి ఎనలేని కృషి చేసిన వారి బాటలో కొనసాగాలని సూచించారు. సిద్ధించడంలో అహింసని ఆయుధంగా చేసుకొని దేశ స్వాతంత్రం సాధించినటువంటి ఒక జాతిపిత మహాత్మా గాంధీ గారికి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నివాళులు అర్పించడం జరిగింది. మరి 1948 జనవరి 30 వారు చనిపోవడం జరిగింది. దేశంలో ఉన్నటువంటి అన్ని రకాల వర్గాలను, ముఖ్యంగా నిన్న వర్గాలను, అణగారిన వర్గాలను మరి దేశంలో ఉన్నతమైనటువంటి ఒక స్థితికి తీసుకురావడం కోసం వారు వినలేని కృషి చేస్తున్నారు. మరి వారి బాటలో వారు సూచించినటువంటి ఒక ఆశయాలను, వారి స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని ప్రజలందరూ కూడా మరి ఆ విధమైనటువంటి ఒక అహింసాయుత విధానాన్ని అవలంబిస్తూ మరి దేశంలో అందరం కూడా వారిని కీర్తిస్తూ వారి అడుగుజాడలు నిలవాలని కోరుతూ ముగిస్తున్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో నాయకులు సుల్వా లక్ష్మీ నరసయ్య, మహావాది రామన్న, సీతకారి చంద్రశేఖర్, బొల్లారపు రామకృష్ణ, కుమ్మరి మల్లేష్, బుర్రా రాజుగౌడ్, గంధం అజయ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు ఉద్యోగ భవిష్యత్తునిస్తున్న ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వి నరేందర్ రెడ్డి, డాక్టర్ వనజారెడ్డి దంపతుల వివాహ వార్షికోత్సవ వేడుకలను గోదావరి కనిపట్నంలోని గాంధీ పార్క్ మండల ప్రాథమిక పాఠశాలలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రెడ్డి కలం మాసపత్రిక ఎడిటర్ చింతిరెడ్డి లక్ష్మీకళ, కొండలరెడ్డి సహకారంతో జ్యోతి గాంధీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పాఠశాలలోని నిరుపేద విద్యార్థులకు పాకెట్ మనీని అందజేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ నిర్వాహకులు దయానంద్ గాంధీ మాట్లాడుతూ, తెలంగాణలో ఆల్ఫోర్స్ విద్యా సంస్థలను నెలకొల్పిన నరేందర్ రెడ్డి చాలా కష్టపడి నంబర్1గా తీర్చిదిద్దారని పేర్కొన్నారు. వారి వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని జ్యోతి గాంధీ ఫౌండేషన్ ద్వారా లక్ష్మీకళ, కొండలరెడ్డి సహకారంతో ఈ పాఠశాలలో నిరుపేద విద్యార్థులకు పాకెట్ మనీని అందించడం అభినందనీయమన్నారు. ఒక కళాశాల ఏంది అంటే ఆల్ఫోర్స్ జూనియర్ కళాశాల, ఒక జూనియర్ కళాశాలే కాదు, చిన్న చిన్న పాఠశాల అంటే ఎల్కేజీ నుండి మొదలుకొని పీజీ దాకున్నది. మరి అటువంటి ఆల్ఫోర్స్ కాలేజీను కష్టంతో, ఇబ్బందితో, చాలా కఠోరమైనటువంటి దీక్షతో ఒక మంచి విద్యా సంస్థను మన తెలంగాణకు అందించినటువంటి ఒక గొప్ప విద్యావేత్త ఆయన ఎవరు అంటే నరేందర్ రెడ్డి గారు, వారి శ్రీమతి డాక్టర్ వనజారెడ్డి గారు. ఈరోజు వాళ్ళిద్దరి వివాహ దినోత్సవ వేడుక. ఈ సందర్భంగా ఆయన అభిమానులు, ఆయన అంటే ఆయన ఆయనకున్నటువంటి ఆయన చేసేటువంటి ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి కార్యక్రమాలకు అదే ఉన్నటువంటి రెడ్డి కలం దినపత్రిక ఎడిటర్ మా కొండలరెడ్డి, వారు ఒక మంచి ఆలోచన చేయడం జరిగింది. తన మిత్రుడు, ఒక రకంగా చెప్పాలంటే తన మిత్రుడు అభిమాని కూడా, మరి ఆ నరేందర్ రెడ్డి గారి వివాహ వేడుక సందర్భంగా నేను ఏదో కార్యక్రమం చేయాలి, ఏదో తీసుకుపోయి గిఫ్ట్ ఇవ్వడం, షాల్వా కప్పడం, దండేయడం కాకుండా ఆయనకు ఒక మంచి అపురూపమైనటువంటి బహుమతి ఇవ్వాలనే ఆలోచన వారికి రావడం. ఆలోచన రాగానే ఒక పేద విద్యార్థులకు వాళ్ళకు జేబు ఖర్చుల కోసం కానీ, పెన్నులు కొనుక్కోవడం కోసం కానీ, నోట్బుక్లు కొనుక్కోవడం కోసం కానీ వారు ఒక పాకెట్ మనీ అనేటువంటి ఇవ్వడానికి ముందుకు రావడం జరిగింది. ఇంకా ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కల్వల శిరీష సంజు, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు మంథని మధునయ్య, ఉపాధ్యాయులు స్వరూప్ చంద్, ఫ్రాన్సిస్, జర్నలిస్టులు చింతిరెడ్డి కొండలరెడ్డి, విజయగిరి శ్యామ్, సందింటి నరేందర్ రెడ్డి, నముండ్ల శ్రీనివాస్, సొత్తుకు రమేష్, కొంకటి సిద్ధార్థతో పాటు మారం మహేష్ రెడ్డి, కుమార్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ 76వ వర్ధంతిని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక కని చౌరస్తాలో పార్టీ కార్యాలయంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా గోదావరి కని మెయిన్ చౌరాస్తాలో గాంధీ విగ్రహానికి టీడీపీ కార్యాలయంలో గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల ఏడికొండలు, టీఎన్టీయూసీ రాష్ట్ర నాయకులు సల్ల రవీందర్ మాట్లాడుతూ, 77 పూర్వం అహింసా పద్ధతిలో ఉప్పు సత్యాగ్రహం చేపట్టి దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి స్వాతంత్రం కావాలని చాటి చెప్పిన మహానుభావుడు మహాత్మా గాంధీజీ అని కొనియాడారు. ఆయన పోరాటానికి తోడైన అనేక మంది స్వాతంత్ర సమరయోధులు, జాతీయ నాయకుల పోరాటాలకు తలవొగ్గిన బ్రిటిష్ గవర్నమెంట్ భారతదేశానికి విడిచిపెట్టి వెళ్లిన తర్వాత భారతదేశం స్వతంత్ర దేశంగా పరిగణించబడిందని పేర్కొన్నారు. భారత పౌరులందరికీ ఓటు ద్వారానే వాళ్ల జీవనగతులు మారతాయని, అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అమలు పరచడానికి భారతదేశంలో ఎన్నికలు తీసుకొచ్చి ప్రపంచవ్యాప్తంగా భారతదేశం అనేక అభివృద్ధి కార్యక్రమాలకు నోచుకుందని పేర్కొన్నారు.
అర్ధరాత్రి స్త్రీ రోడ్ల మీద ఒంటరిగా స్వేచ్ఛగా నిర్భయంగా నడిచినప్పుడే నిజమైన స్వాతంత్రం అని నాడు మహాత్మాగాంధీ చాటి చెప్పారని, ఆ విషయాన్ని తలుచుకుంటూ మహిళా నాయకత్వ దినోత్సవంగా జరుపుకోవడం జరిగిందని పేర్కొన్నారు. మహాత్మాగాంధీ గారి యొక్క వర్ధంతిని రామగుండం తెలుగుదేశం పార్టీ పక్షాన వారికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించుకుంటున్నాం. ఈ రోజున మహాత్మాగాంధీ గారు మరో ఎన్నో సేవలు అందించినటువంటి మహానుభావుడు, వారి అడుగుజాడల్లో నడవటం అంటే మన యొక్క అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఈ రోజున మహాత్మాగాంధీ గారు సత్యాగ్రహంతో అనే ఆయుధంతో ఒక మాటతోనే స్వతంత్రం తెచ్చినటువంటి మహా గొప్ప వ్యక్తి, స్వతంత్ర భారతదేశ జాతి పితామహుడు మహాత్మాగాంధీ 76వ వర్ధంతి సందర్భంగా ఈరోజు రామగుండం ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పూలమాల వేసి గాంధీ గారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ భారతదేశానికి గాంధీ గారు 77 సంవత్సరాల క్రితము స్వాతంత్ర ఉద్యమంలో అనేక పోరాటాలు నిర్వహించి అనేక ఉద్యమాలు చేసి ఉప్పు సత్యాగ్రహంతో ప్రపంచవ్యాప్తంగా భారతదేశ స్వతంత్ర ఉద్యమాన్ని చాటినటువంటి మహాత్మాగాంధీ గారు ఇవాళ మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం, విచారకరం. ఒకవేళ మహాత్మాగాంధీ గారి బతికి ఉంటే ఇవాళ భారతదేశ స్వతంత్ర బలాలు ఇంకో రకంగా అందేటి అని చెప్పి తెలుగుదేశం పార్టీ పక్షాన ఈ ప్రజలకు. ఇంకా ఈ కార్యక్రమంలో టీడీపీ టీఎన్టీయూసీ నాయకులు ముదిగంటి దామోదర్ రెడ్డి, కంది చంద్రయ్య, నారెడ్డి స్వరాజ్యం, చిట్యాల అశ్విని, బరికెల కళావతి, మాటేటి లక్ష్మి, రామగిరి రాజేశ్వరి, పెగడపల్లి రాజనర్సు, గుండెబోయిన ఓదెలు, ఎర్రం అంకిరెడ్డి, కొండి శ్రీనివాస్, కృష్ణ, సుందిల్ల స్వామి తదితరులు పాల్గొన్నారు. రామగిరి మండలం ముస్యాల గ్రామంలోని గ్రామ సర్పంచ్ రామగిరి లావణ్య ఆధ్వర్యంలో మంగళవారం పౌర హక్కుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ రాజబాబు, ఎస్ఐ మధుసూదన్, కార్యదర్శి పరశురాం, హెచ్ఎం బాలశివారెడ్డి, హెల్త్ సూపర్వైజర్ సీతారాములు, లతా స్వరూప, నీలు, గ్రామస్తులు రాము, అంకయ్య, నవీన్, రాకేష్, గట్టయ్య, తిరుపతి, సాగర్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. అంతరాన్ని తరం గురించి తర్వాత ఇంతకుముందు ప్రతి ఊళ్ళల్లో కప్పులు సాసాలు వేరే వేరే విడుదలు, ఇప్పుడు అటువంటి సిచ్యువేషన్స్ ఏం లేవు. అంటే దాని గురించి ప్రత్యేకమైన చట్టాలు కొన్ని మీకు గవర్నమెంట్ కల్పించింది. ఇవి ఎవరైనా వైలేషన్ చేసిన తర్వాత వెంటనే మీరు పోలీస్ స్టేషన్లో కాంప్లైంట్ చేసి చట్టపరమైన యాక్షన్ అనేది మేము తీసుకుంటున్నాం ఆల్రెడీ. కేసు కూడా చేస్తలేము, ఎస్సీఎస్టీ కేసులు చేస్తలేమా? అలా మెయిన్ ఉద్దేశం ఏంటంటే బావి కాడికి రానియకపోవడం, అప్పుడు బీసీ వాళ్ళు వాళ్ళుగా వాళ్ళ బావిల కాడికి రానియకపోవడం, తర్వాత మీ వీధులల్లో ఏమైనా పనికిరాని వస్తువులు పాడేయడం. బులెటిన్ ముగించే ముందు సిటీ న్యూస్ లో హెడ్లైన్స్ మరోసారి. కాంగ్రెస్ శ్రేణుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన గాంధీజీ వర్ధంతి కార్యక్రమాలు, యువత గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని సూచించిన నాయకులు. ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్. గని ప్రమాదంలో మరణించిన కార్మికుల వారసులకు సూటబుల్ జాబ్ ఇవ్వాలని డిమాండ్ చేసిన గుర్తింపు సంఘ నాయకులు. రిటైర్డ్ కార్మికులను పర్సనల్ డిపార్ట్మెంట్ క్వార్టర్ సెక్షన్ల అధికారులు వేధిస్తున్నారని ఆరోపణ. గోదావరి కన్లో సందడి చేసిన సినీ హీరో బిగ్ బాస్ విన్నర్ సోహెల్ తన సినిమాలను పారిశ్రామిక ప్రాంత ప్రజలు ఆదరించడం లేదని ఆవేదన. ఆల్ఫోన్స్ నరేందర్ రెడ్డి, వనజ దంపతుల వివాహ వార్షికోత్సవ వేడుకలు. రెడ్డి కలం మాసపత్రిక ఎడిటర్ చింతిరెడ్డి లక్ష్మీకళ, కొండలరెడ్డి సహచరులతో పాకెట్ మనీ పంపిణీ. మహాత్మాగాంధీ వర్ధంతిని ఘనంగా నిర్వహించిన టీడీపీ శ్రేణులు అహింస మార్గంతో స్వాతంత్రం సాధించారని ఘన నివాళి. ఇవి సిటీ న్యూస్ అప్డేట్స్. ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి సిటీ న్యూస్.